అపర కుబేరుడు అనిల్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ ఎంత గ్రాండ్ గా జరిగిందో వేరే చెప్పనక్కర్లేదు. ఎంతో అంగరంగ వైభవంగా జరిగిన ఈ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ కి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా హాజరయ్యారు. అయితే ఈ ఈవెంట్ లో షారుఖ్ ఖాన్ రామ్ చరణ్ ని అవమానించారంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజమో తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా చూడాల్సిందే. అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ల ప్రీ వెడ్డింగ్ వేడుకలకు బాలీవుడ్ స్టార్లందరూ హాజరయ్యారు. అలాగే మన సౌత్ ఇండియా నుంచి కూడా పలువురు స్టార్లు ఈ ఈవెంట్ కి హాజరయ్యారు. టాలీవుడ్ నుంచి అయితే కేవలం రామ్ చరణ్, ఉపాసన జంట మాత్రమే ఈ ఈవెంట్ కి హాజరైంది. బాలీవుడ్ స్టార్లందరూ కలిసి ఆటపాటలతో హుషారెత్తించారు. ఇక రామ్ చరణ్ తో కలిసి సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, ఆమిర్ ఖాన్ కలిసి నాటు నాటు స్టెప్లు వేయడం ఈ ఈవెంట్ కి పెద్ద హైలైట్ గా నిలిచింది. అయితే ఈ ఈవెంట్ ముగిసిన తర్వాత ఉపాసన మేకప్ ఆర్టిస్ట్ పెట్టిన ఓ పోస్ట్ తో సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేగింది. రామ్ చరణ్ ను షారుఖ్ ఖాన్ ఘోరంగా అవమానించాడంటూ ఆ పోస్ట్ లో రాసుకొచ్చారు. ఇది చూసిన చెర్రీ ఫ్యాన్స్ కింగ్ ఖాన్ పై దుమ్మెత్తిపోస్తున్నారు. మరి అసలు షారుఖ్ ఖాన్ ఏమన్నారు, అసలు ఏం జరిగిందో డీటెయిల్ గా చూద్దాం. ఈ ఈవెంట్ లో రామ్ చరణ్ ని స్టేజ్ మీదకి ఆహ్వానించాలని షారుఖ్ ఖాన్ కి నీతా అమ్మాని చెప్పారు. దీంతో షారుఖ్ ఖాన్ కాస్త ఫన్నీగా అందరినీ నవ్వించాలన్నట్లుగా భేండ్ ఇడ్లీ బడా సాంబార్ రామ్ చరణ్ కహాం హై తూ అంటూ పిలిచారు. ఇదే దుమారానికి దారితీసింది. గ్లోబల్ స్టార్ అయిన రామ్ చరణ్ ని ఇండియన్ సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లేందుకు తన వద్ద కృషి చేసిన తోటి స్టార్ ని షారుఖ్ ఖాన్ ఇలానైనా ఆహ్వానించేదంటూ నెటిజన్లు ఏకిపారేస్తున్నారు. రామ్ చరణ్ కి షారుఖ్ ఖాన్ క్షమాపణలు చెప్పాల్సిందేనంటూ చెర్రీ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ రామ్ చరణ్ సార్ ని ఇలా ఆహ్వానించగానే నేను అక్కడి నుంచి వెళ్లిపోయా, అంత పెద్ద స్టార్ కి ఇంత అవమానమా అంటూ ఉపాసన మేకప్ ఆర్టిస్ట్ జెబా హసన్ పోస్ట్ పెట్టారు. సోషల్ మీడియాలో ఈ గోల మొదలవగానే షారుఖ్ ఫ్యాన్స్ రంగంలోకి దిగిపోయారు. రామ్ చరణ్ అంటే షారుఖ్ కి ఎంతో ప్రేమ, గౌరవం ఉన్నాయని ఇది చాలా సందర్భాల్లో చూపించారంటూ పోస్టులు పెడుతున్నారు. గతంలో కూడా పలు ఇంటర్వ్యూల్లో రామ్ చరణ్ గురించి షారుఖ్ చెప్పిన మాటలను గుర్తు చేస్తున్నారు. అలానే అంబానీ ఈవెంట్ లో రామ్ చరణ్ స్టేజ్ మీదకి రాగానే షారుఖ్ వంగి నమస్కారం పెట్టిన వీడియోను వైరల్ చేస్తూ కింగ్ ఖాన్ స్వభావం ఇది, రామ్ చరణ్ అంటే అంత అభిమానం ఆయనకి అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఏది ఏమైనా షారుఖ్ ఖాన్ రామ్ చరణ్ ని కాస్త ముందాగా స్టేజ్ మీదకు ఆహ్వానించుకుంటే సరిపోయేదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.